పాప్కార్న్ చికెన్. పాప్కార్న్ చికెన్ తయారు చేయు విధానం. ముందుగా ఎముకలు లేని చికెన్ ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇందులో మిరియాల పొడి, కారం పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, తగినంత ఉప్పు, అవసరం అనుకుంటే కొంచెం ఒరిగానో వేసి మంచిగా కలిపి 2 నుంచి 3 గంటల పాటు పక్కన పెట్టుకోవాలి. మరొక బౌల్లో 2 లేదా 3 కోడిగుడ్ల సొనను వేసి విస్క్ సహాయంతో మంచిగా కలిపి పెట్టుకోవాలి. అలాగే ఒక ప్లేట్లో 1/2 కప్ మైదా, 1/2 కప్ కార్న్ ఫ్లోర్, కొంచెం ఉప్పు, అలాగే కొంచెం మిరియాల పొడి వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. చికెన్ ముక్కలను తీసుకొని మైదా మిశ్రమంలో వేసి చికెన్ ముక్కలకు మైదాపిండి అంటుకునే మాదిరిగా మంచిగా కలుపుకొని వీటిని చిల్లులున్న పాత్రలో వేసి ఈ విధంగా చేసినట్లయితే ఎక్స్ట్రాగా ఉన్న పిండి అంతా పడిపోతుంది. వీటిని ముందుగా చేసినట్లుగానే కోడిగుడ్ల మిశ్రమంలో ముంచి తిరిగి మైదాపిండి మిశ్రమంలో వేసి మైదాపిండిని కోట్ చేసి తర్వాత చిల్లులున్న పాత్రలో వేసి ఈ విధంగా చేసినట్లయితే ఎక్స్ట్రాగా ఉన్న మైదాపిండి పడిపోతుంది. వీటిని వేడి నూనెలో దూరరంగు వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకొని పేపర్ టవల్లోకి తీసి పెట్టుకోవాలి. వీటిపై కొంచెం చాట్ మసాలా చల్లుకొని వేడివేడిగా మీ కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేయండి.